ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్ల నుండి అలుపెరుగని పోరాటం చేస్తుంది వైసీపీ. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి యువ బేరీలు, బంధులు, దీక్షలు చేసి ప్రత్యేక హోదా ఆశలను సజీవంగా ఉంచారు. వైసీపీ పోరాట పటిమతో ప్రత్యేక హోదా నినాదం ప్రజల్లోకి వెళ్లింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వైసీపీ కేంద్రంపై పోరాటాన్ని ఉధృతం చేసింది. కేంద్రంపై 13 సార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించింది. కేంద్రం అవిశ్వాస తీర్మానంపై చర్చకు వెనకడుగు వేయడంతో ప్రత్యేక హోదాని రాష్ట్రానికి ఊపిరిని భావించిన జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించారు. ఆ తర్వాత వైసీపీ అధినేత ఆదేనుసారం ఏపీ భవన్లో 6 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. ఈ పోరాటంతో ప్రత్యేక హోదా పైన వైసీపీకి మాత్రమే చిత్తశుద్ధి ఉందని ప్రజలు నమ్మి తమ వంతు మద్దతు తెలిపారు. మరోవైపు టీడీపీ మాత్రం రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను అయ్యమయంలో పడేసింది. 2014 ఎన్నికల సమయంలో 10 సంవత్సరాలు ప్రత్యేక హోదాని తీసుకొస్తా అని చెప్పిన చంద్రబాబు తర్వాత ప్యాకేజీకి జై కొట్టారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వాళ్లను అరెస్టు చేపించడం, ప్రత్యేక హోదా ఏమైనా సంజీవన, ప్రత్యేక హోదాతో ఏమీ ఒరగదు అని అనడం, తర్వాత మాట పిరాయించి ప్రత్యేక హోదాకే జై కొట్టడంతో టీడీపీ పైన ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు. టీడీపీ కేవలం అధికారం కోసమే ఇలా నాటకాలు ఆడుతుందని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తే బాబు పరిస్థితి ఏంటని అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజీనామాలు ఆమోదిస్తే 6 నెలల లోపు ఎన్నికలు జరపాలి. ఈ 5 ఎంపీ స్థానాలు వైసీపీ కంచుకోట. టీడీపీ పైన వ్యతిరేకత రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒకవేళ ఎన్నికలు జరిగినా వైసీపీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయం. అందుకే టీడీపీ డైలమాలా ఉంది. టీడీపీ నుండి అభ్యర్థులను నిలబెడితే ఓడిపోవడం ఖాయం. ఆ ఎఫెక్ట్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పడే అవకాశం ఉంది. అయితే నిలబడితే పార్టీకి ఎంత ఉపయోగం ఉంటుంది అనేది బేరీజు వేసుకొని ఆచితూచి అడుగులు వేయాలని ఆలోచిస్తున్నారట బాబు. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.